ఎన్ని పేరేంట్రా బగీరథ బగీరథ ఎక్కడ ఉంటావ్ రాజగృహంలో ఏం తీసుకొచ్చావ్ జీతం ఎంత 500 500 గుడికి ఇస్తున్నావా దేనికిరా నేను పేపర్ ఇస్తున్నాను అందుకే చదువుకోట్లేదా నువ్వు చదువుకుంటున్నా 6th క్లాస్ చదువుకుంటూ నువ్వు పేపర్ వేస్తూ ఆ జీతాన్ని తీసుకొచ్చి గుడికి ఇచ్చావ్ అవునా దేనికి గుడి అభివృద్ధి కోసం ధర్మం కోసం దేవుడు చల్లగా నిన్ను చూడాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం చేసి ఇలాంటి గుళ్ళు అనేకను కట్టడానికి సహకరించాలి అవునా అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి ఓకే నువ్వు పేపర్ వేస్తావు ఆ ఎక్కడ వేస్తావు పేపర్ మధురానగర్ మధురానగర్లో పేపర్ వేస్తావు పొద్దున్న వెళ్తున్నావు ఎన్నింటికి 5 మార్నింగ్ 5 లేచి పేపర్ వేయడానికి వెళ్తున్నాడు బాబు వేసి 500 రూపాయలు సంపాదించి గుడికి తీసుకొచ్చి ఇస్తున్నాడు డొనేషన్ మొదటి జీతంగా ఇచ్చేసాడు మొదటి జీతంగా గుడికి ఇస్తున్నాడు ఇలాంటి వాళ్ళని చూసైనా సరే పెద్దవాళ్ళు మనసు చేసుకుని ఇలాంటి నిర్మాణానికి సహకరించాలి చిన్న పిల్లవాడి నిర్మాణం ఇవాళ మనకు ఎంతో ఆదర్శనీయం కదా చిన్న పిల్లవాడు ఎంత 6వ క్లాస్ చదువుతున్నట్ట చూడండి కదా అసలు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి నిజంగా దేవుడు పిల్లల స్వరూపం ఆ పరమేశ్వరుడే ఆ రూపంగా వచ్చి మనకి ఇచ్చాడు అనుకోండి చాలా మంచి పని చేస్తున్నావురా ఈ అబ్బాయి పేరు రాసి ఈ అబ్బాయి పేరు శిలాపలకంలో వేయండి తప్పకుండా ఇతని పేరు శిలాపలకంలో వేయాలి చిన్న బాలుడు వీడి వయసుతో సహా రాసి శిలాపలకంలో వేయండి వీడు మిగతా వాళ్ళకి ఆదర్శనీయం చాలా మందికి ఆదర్శం వీడు కదండి మనం చెప్పు బగీరథ